జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతిని పురస్కరించుకొని ఆనందబాగ్ క్రాస్ రోడ్స్ లో బృందావనం గార్డెన్స్ లో బంటులకు అంగరంగ వైభవంగా ఉపనయన కార్యక్రమం చేపట్టారు. హంపి పీఠాధిపతి విద్యానంద స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. యమునా పాఠక్ మాట్లాడుతూ శృంగేరి నుండి పీఠాధిపతి హైదరాబాద్ లో ఉన్నారని వారు కూడా ఆశీర్వదించి బంటులకు ఆశీర్వాదం పంపించారని ఇక్కడికి జహీరాబాద్ స్వామి వేద పాఠశాల నుండి పిల్లలు చాలా మంది వచ్చారని వీరందరి రాకతో ఈ ప్రదేశమంతా పండగ వాతావరణం నెలకొన్నదని కొనియాడారు. ఒలిచిన పండు తీసేసుకోండి అమ్మ మీరు ఒలిచిన పండు మీ ఇద్దరు తీసేసుకోండి. చెబుల్లో పోసుకోండి అన్న ఆ చెబు అన్నీ కంటే అయినా గురువుగారు పాదాలు కడిగిన నీళ్లు తల మీద జల్లించుకోవాల్సిన వాళ్ళందరూ సీట్ల మించి లేచి రండి. మేము మీ దగ్గరకు వచ్చి చల్లకూడదు. మీరేం చేస్తారంటే తండ్రి మీరు తిరగండి. జోలు ఇచ్చారు, ఆ జోలు వేసుకోండి, దండం పట్టుకోండి, దండం తీసుకోండి, కుడి భుజం మీద పట్టుకోండి, ఆ జోలిని కుడి చేతికి తగిలించుకోండి, నుంచోవాలి. ఈరోజు శంకర జయంతి సందర్భంగా ముందు పాఠక్ గారి వారి కుటుంబంతో పాటు అనేక మంది స్వయం సేవకులు
బ్రాహ్మణుల ఒక పిల్లలకు సామూహిక ఉపనయనాలు ఇక్కడ జరుగుతాయి. ఈరోజు నిజంగా కూడా ఉపనయనం అనేది బ్రాహ్మణ కుటుంబంలో ఒక మంచి పవిత్రమైన కార్యక్రమం. ఈ పవిత్రమైన కార్యక్రమంలో ఈ యొక్క ఇంతమంది రావడము సిండికేట్ బ్యాంక్ మేనేజర్ గారు అదేవిధంగా చాలామంది పెద్దవాళ్ళు ఈ యొక్క కార్యక్రమం రావడం జరిగింది. హంపి స్వామి గారి శ్రీ 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 విద్యారణ్య స్వామివారు ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చినారు. మరి వారి ఆశీస్సుతో ఇక్కడ దాదాపు 40 మంది రామల్ల పిల్లలకు ఉపనయనం జరుగుతుంది. చాలా గొప్ప కార్యం ఇది. మరి ఈ యొక్క ఉపనయనం అనేది ఒక మనిషికి అప్పటి నుంచి ఒక జీవితంలో ఏదైతే వేదాల్లో మనం చెప్పినటువంటి ఒక గాయత్రి మంత్రం చదువుకొని సంధ్యా వాల్చి ఒక మంచి బ్రాహ్మణత్వం అనేటువంటి జీవితాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ఒక కార్యక్రమం ఇది. మరి ఇటువంటి కార్యక్రమంలో పేదవాళ్ళు చాలామంది ఈరోజు బ్రాహ్మణులు ఉన్నారు. మరి వారిని పైకి తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా సమాజానికి ప్రభుత్వానికి. ఈరోజు ధర్మాన్ని రక్షించేటటువంటి ఏదైతే సమాజం ఉందో అది బ్రాహ్మణ సమాజము. మరి ఆ బ్రాహ్మణ సమాజం ఈరోజు నిలవాలంటే ధర్మం నిలవాలంటే ఈ యొక్క బ్రాహ్మణ సమాజం నిలవాలి. ప్రభుత్వము చాలా కార్యక్రమాలు ఈరోజు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. మరి ఆ కార్యక్రమాలు కూడా బ్రాహ్మణ పిల్లలకు అందాలని చెప్పేసి కూడా నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈరోజు ఉపనయనం జరిగినటువంటి పిల్లలందరూ కూడా హంపి స్వామి గారి ఆశీస్సులతో జరిగినాయి. మరి వారికి కూడా నేను నా తరపు నుంచి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి వారికి శుభాకాంక్షలు అభ్యర్థిస్తాను. సార్ సార్ ఒక్క నిమిషం, పురోహితులు రోడ్లపైన అడ్డాగా కూర్చున్నారు సార్. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అర్చకులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు, వాటిపైన ఎటువంటి చర్చ? ఉపాధి ఒక అర్చకులు కానీ బ్రాహ్మణులకు కానీ కలిగించేటువంటి ఒక బాధ్యత అది ప్రభుత్వాలది కొంత ఉన్నది, కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బ్రాహ్మణ కార్పొరేషన్ చెప్పి ఆ రోజు కౌన్సిల్లో నేను కూడా అడిగాను 100 కోట్లు కేటాయించని చెప్పారు, కేటాయించలేదు చెప్పి దీన్ని మాట్లాడిన తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రి గారు 100 కోట్లు బయట కట్టడం జరిగింది. మరి ఇప్పటివరకు కేవలం విద్యకు మాత్రమే ఎక్కువగా ఆర్థిక సహాయం చేస్తా ఉన్నారు. ఈ విద్యకు బ్యాంకులు కూడా చేస్తూ ఉన్నాయి. కాబట్టి కార్పొరేషన్ ద్వారా ప్రత్యేకమైనటువంటి ఒక ఉపాధి కోసం అనేక మంది ఈరోజు పేద బ్రాహ్మణులు అర్చన చేసుకుని వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేక వాళ్ళు విదేశాలు పంపించలేక ఒక ప్రయత్నం వాళ్ళు చేయలేక అటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కానీ దాంతోపాటు పేద బ్రాహ్మణులు వాళ్ళ ఉపాధి కోసం ఏ విధంగా అయితే ఈరోజు కేంద్రం నుంచి ముద్రా బ్యాంక్ ముద్రా లోన్లు వస్తున్నాయో అదేవిధంగా ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి కూడా ఆ ఒక పేద బ్రాహ్మణులకు ఉపాధి కలిగించేటటువంటి ఒక వృత్తిలో వాళ్ళు ఈ యొక్క ధన సహాయం చేస్తే, నిధులతో సహాయం చేస్తే వారు ముందొచ్చే అవకాశాలు ఉంటాయి. ఈరోజు వాళ్ళకు సమాజంలో ఆదరణ కావాలి, అదేవిధంగా ఆదరణతో పాటు వాళ్ళకు ఉపాధి కావాలి. ఉపాధి సంపాదిస్తేనే మంచి పిల్లలకు వాళ్ళు మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి అనేక సార్లు ఈ సమాజం గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. మరి అటువంటి ఒక నేపథ్యంలో ప్రభుత్వాలు ఈరోజు కార్పొరేషన్ పెట్టినది మాత్రాన వారి యొక్క బాధలు తీరవు. కాబట్టి ప్రభుత్వము ఆ కార్పొరేషన్ ఇంకా దాన్ని విస్తరించి అనేకమైన యొక్క కార్యక్రమాలని దాంట్లో జోడించి బ్రాహ్మణ సమాజాన్ని ఆదుకునేటటువంటి ఒక బాధ్యత వాళ్ళకు ఉందని భావిస్తాం. ఈరోజు జగద్గురు ఆది శంకరాచార్య గారి జయంతి పురస్కరించుకొని మరి రంగరంగ వైభవంగా ఆనంద్ బాగ్ క్రాస్ రోడ్స్ బృందావన్ గార్డెన్స్లో ఈరోజు మనం ఇంతమంది వటువులకు ఈరోజు మనం చక్కగా ఈరోజు సామూహిక ఉపనయనాలు చేసుకుంటున్నామండి. మరి ఉపనయనాలు అంతా కూడా మరి ఇంత చక్కగా మనం వాలంటీర్లు చేస్తున్నాం. ఈరోజు మరి జగద్గురు అయిన శ్రీ ఆదిశంకరాచార్యులు గారి వారి జయంతి పురస్కరించుకొని రంగరంగ వైభవంగా ఆనంద్ బాగ్ బృందావన్ గార్డెన్స్ మల్కాజ్గిరిలో ఈరోజు ఇంతమంది వటువులకు మనం ఈరోజు చాలా వైభవంగా ఈరోజు మనం ఉపనయన కార్యక్రమం చేసుకుంటున్నాం. మరి మేము అడగగానే మా ఆహ్వానం డెఫినెట్గా తప్పకుండా వస్తానని మరి విద్యారణ్య స్వామి వారు హంపి పీఠాధిపతి మరి వారు రావడం జరిగింది. అలాగే మనకి శృంగేరి నుంచి కూడా పీఠాధిపతి మరి వారు ఈరోజు హైదరాబాద్లో ఉన్నారు. మరి వారు కూడా ఆశీర్వదించి వటువుల కోసం వారు వారి ఆశీర్వదలను మనకు పంపించారు. చాలా జైరాబాద్ స్వామి అలాగే ఈరోజు వేద పాఠశాల నుంచి పిల్లలు ఎంతోమంది వచ్చారు. మరి ఈరోజు చూస్తున్నారు ఎంతో కన్ను విందుగా ఈరోజు పండగ వాతావరణం. మళ్ళీ ఈరోజు మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం కూడా సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి. హిందుత్వం అనేది మతం కాదు, ఇది ఒక జీవన శైలి అని గట్టిగా గొంతెత్తి చాటే ఒక చక్కటి వేదిక ఈరోజు మరి కసిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి. మరి ఈరోజు ఎంతోమంది ప్రముఖులు ప్రతి ఫీల్డ్ నుంచి వచ్చినారండి. ఈరోజు మరి ఇటు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు చాలామంది ప్రముఖులు ఈరోజు వచ్చారు. అలాగే ఎంతోమంది
మంది ఆధ్యాత్మికవేత్తలు, అలాగే వేద పండితులు, అలాగే మీరు రైటర్స్, ఎమినెంట్ పోయిట్స్ కూడా ఈ రోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది. మరి చూస్తే ఈ రోజు అందరూ కూడా మరి కుల మత భేదం లేకుండా మరి ఈరోజు మరి హిందుత్వ ఒక మన హిందుత్వాన్ని గొంతెత్తి చాటే ఒక చక్కటి వేదికగా ఈరోజు మనం చూస్తున్నాము. ఇంతమంది ప్రముఖులు మన సనాతన ధర్మం ఒక విశిష్టత, మరి శ్రీ ఆదిగురు శంకరాచార్య గారు వారు చేసిన ఒక వారి యొక్క వారిని మనం అందరం కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి వారి అరుగు జరలో మనం నడుస్తామని, అలాగే ఇక్కడ వచ్చిన ఈ ప్రతి ఒక్క వటు కూడా మరి ఒక సంస్కృతి ఆధ్యాత్మిక ఇదంతా కూడా మరి యూత్లో ఈరోజు రావాలి. యూత్లో ఇలాంటి చక్కటి మెసేజ్ ఇచ్చే ఒక కార్యక్రమంగా ఒక వేదికగా మేము ఇది మార్చాము. కేవలం ఇది ఉపనయ కార్యక్రమమే కాకుండా మంచి ఆధ్యాత్మిక సాంఘిక ఒక కల్చరల్ ఈవెంట్గా కూడా మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి ఎంతోమంది ఈరోజు మనం పెద్ద ఎత్తున మరి ఈరోజు కంచిస్వామి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున శోభయాత్ర సాయంత్రం చేస్తున్నాము. సో మీ అందరు కూడా ధన్యవాదాలు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.